అంటే ఎట్లా ఉంది పరిస్థితి ఏదైతే అంటే ఎవరికి కొంచెం ఎడ్జ్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎవరికనేది అయితే చెప్పలేము అది ఓట్ బ్యాలెట్ చెప్పలేము అది ఏ పార్టీ అని కూడా చెప్పలేము చెప్పలేని పరిస్థితి కూడా ఉంది అంటే ద్విముఖ పోటీ నడుస్తదా అంటే త్రిముఖ పోటీ నడుస్తదా త్రిముఖ కాదు త్రిముఖ పోటీలలో ముగ్గురు పోయి వేరే వాళ్ళు వచ్చినా ఆశ్చర్యం లేదు అమ్మ ఇదే నేను కొత్తగా వింటున్నా కొత్తగానే ఉంది రాజకీయం అలా ఉంది ముగ్గురు పోయి ఇంకొకరు వచ్చారంటే కొంపల్స్ కేపాల్ వస్తాడా ఏంది రావొచ్చినా ఆశ్చర్యం లేదు అది కేపాల్ ఏమ తక్కువ కాదు కదా బిజినెస్ మైండెడ్ ఆయన ఒకప్పుడు ఎన్ని కంట్రీస్ తిరగలేదు जनरल ऊप न డబ్బులు ఇచ్చిన వాళ్ళ వైపు వేస్తారా లేదంటే కొంచెమన్న ఆలోచన శక్తి ఉంటదా డబ్బు అనేది అసలు వాస్తవాలు కదా మ్యాటర్ కాదండి అది అది బయటి నుంచి వస్తున్న న్యూస్ ఏ గాని ఇక్కడ ఉన్న మా ఓటర్ వ్యవస్థ గాని మేము కార్యకర్తలమే గాని మేము ఉన్న పార్టీ కార్యకర్తలమే గాని మా దగ్గర డబ్బు అనే ప్రవాహమే లేదు అంతేనా లేదు మా వరకు అయితే లేదు అది లేదు మీతో బయట ఏముందో నాకు తెలియదు అది సో త్రిముఖ అంటే ఏదైనా ఉండొచ్చు ఎవరైనా రావొచ్చు అంటే ఎవరైనా రావొచ్చు ఇది రాజకీయం కదా చదరంగం కదా చెప్పలేం కదా మేర్ చెప్పండి ఎట్లా ఉంది ముచ్చటం టిఆర్ఎస్ కే మంచి ప్రొఫెషనల్ ఉంది టిఆర్ఎస్ ఎందుకు అనిపిస్తుంది అట్లానే ఇది ఆయన ఏదో సొంత లాభం కోసం ఆయన వెళ్ళిపోయింది గానీ అయితే పబ్లిక్ గురించి ఆలోచించి ఆయన సొంత లాభం కాకుండా అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఆయన కాంట్రాక్ట్ కోసమే రాజీనామా చేసి ఎలక్షన్ కి తెచ్చిండని ప్రజలు అనుకుంటున్నారా అవును అవసర లేదు ఫస్ట్ ఆయనకే గెలిపించాం మేము రాజగోపాల్ రెడ్డికి ఒక్క నాడన మా మరుడ మండలానికి వచ్చి చూసుకుని లేదు ఎప్పుడు రాలేదు ఇవాళ ఓట్ల కోసం వస్తుంది మరి ఎవరికి ఓట్లు వేయాలి మీరే చెప్పండి నాకు అభిమానం ఉన్నోనికి వేయాలనా మరి ఇట్లా రాజీనామా చేసి మళ్ళీ ఆయనకి వేయాలనా చెప్పండి మేడం అభిమానం ఉన్నోళ్ళకే అంతే ఫస్టానికి గెలిపించినాం మాకైతే ఏ సౌకర్యాలు చేయలేదు ఆ చెరువు అట్నే ఉంది మా రైతు బాధలు అట్నే ఉన్నాయి మాకు ఏది లేదు ఇప్పుడు పత్తి చీరాల పోతే మొత్తం పురిగే ఉంది ఆ బాధ ఎవరు తప్పించుకుంటాం కేసీఆర్ అన్న ఒక 10,000 రూపాయలు ఏదో సాయం చేస్తుంది ఈయన ఇంతవరకు మాకు రూపాయి కూడా సాయం చేయాలి కానీ ఇప్పుడు చెప్తున్నారు కదా మేము కేంద్రం నుంచి నిధులు తెస్తాము 3,000 రూపాయల పింఛన్ ఇస్తాము అసలుకి ఒక మాట్లాడితే చెప్పు అసలు ఇక్కడ ఫ్లోరైడ్ నీళ్లు ఫ్లోరైడ్ పోవడానికి బీజేపీ పార్టీ నీళ్ళు ఇచ్చింది అప్పుడు ఇయ్యలేదు మరి మొన్న వచ్చి చెప్తున్నాడు కదా ఆ పార్టీ ప్రెసిడెంట్ నేను చెప్పేది అదే కదా మేడం బీజేపీ పార్టీ మాకు ఇంతవరకు ఒక రూపాయి పన్స్ కూడా రాలేదు మా మున్నగోడు మా అది మా 7 మండలాలకు ఒక్క రూపాయి రాలే ఆ చెరువు అట్నే ఉంది ఆ కాలువలు అట్నే ఉన్నాయి అయితే జనాలు మరే ఆలోచిస్తారంటవా ఇది అంటే ఏం జరిగింది అంటే మునుగోడు ప్రజలు కూడా ఉన్న దాంట్లో నల్గొండ జిల్లా ప్రజలు తెలివి కళ్ళు అందులో మునుగోడోలు చాలా తెలివి కళ్ళు అంటుంటారు కదా ఇంత ఆలోచన చేస్తారంటవా చాలా మంది ఇప్పుడు నీళ్ళ అమ్మ చాలా చేయాలంటే ఇప్పుడు కేసీఆర్ పుష్కూడ ప్రభాకర్ రెడ్డి గెలిపిస్తేనే మా పనులన్నీ అయితాయి అంతే అంతే మరి ఎట్లా గెలిచే మానవత్వం ఉంటే ఆయనకి అల్లే కూడా సప్లం అనుకోవాలి అంతే అంతే మళ్ళా రాజగోపాల్ రెడ్డి గెలిపించాం అనుకో మళ్ళా అది అట్నే ఉంటది బీజేపీ ఇచ్చిన బియ్యము బీజేపీ ఇచ్చిన పప్పు బీజేపీలో వాడు ఉన్న మొత్తం గింజలు ధాన్యాలు నీళ్లు వాటర్ మొత్తం ఆయన ఇవ్వచ్చు అందరి జనాలకే దేశానికే గుర్తు ఓటు వేసుకుపోయినాడే తెల్లారి కూడా రాలేదు అది గెలిచిన అక్కడనే ఉన్నాడు ఇలాగా జాడగలేడా ఏం చేస్తాడు వాడు ఏం లేదు మేడం ఆయనకు మా ఇష్టం లేదు ఇష్టం లేదు బస్ ఏకే ఒకటి మాట బస్ అసలు మళ్ళీ కనపడలే ఎప్పుడు ఇక కనపడితే మరి అంత ఉండుకొని మనకు పానం ఇచ్చుడు పాపం వచ్చిండుగా అప్పుడు కూడా తమాం లేనికి మేడం దున్నుకొని తినడానికి భూమి లేదు ఏదో పరంపోగు బూరంపోగు ఇస్తారని చెప్పి ధన 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 మన ఎమ్మెల్యే కావాలని చెప్పి ధన ధన ఓటు వేసినాం గెలిపించినాం అప్పుడు దాకా కొంచెం ఒక కొండ్ర అన్న ఒక గొర్రె పిల్ల మెసిన దానికైనా ఇప్పించినా మాకు భూమి
లేదు లేదు మేడం లేదు సో మీకు అయితే ఒక స్పష్టత ఉంది ఎవరికి యావాల ఏం చేయాల ఓట్ అనేది అవును మేడం ఆయనకి అసలు మా చేయికి పోనిపోదాడ అంతేనా ఏలు పోదు అంటే ఆయన జరిగిన సాయం చేసి ఉంటే ఏలు కాదు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి అంటే ఒక హైప్ క్రియేషన్ అయింది ఎట్లా ఉంది పరిస్థితి చూస్తే మునుగోడు నియోజకవర్గం కావచ్చు ఈ మర్రిగూడ మండలం కావచ్చు ఎట్లా ఉంది మునుగోడులో ప్రజలు చాలా బాధపడుతున్నారు రాజగోపాల్ రెడ్డిని గెలిపించింది ఇప్పటి వరకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది తెరాసను గెలిపిస్తే అభివృద్ధి అనేది సాగుతా అనేది ప్రజల భావన మా భావన ఒకవైపు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాము మేము బాగా చేస్తాము 3000 రూపాయల పింఛన్ ఇస్తాము 1000 కోట్ల బడ్జెట్ నేను తీసుకుంటాను కేంద్రం నుంచి 3000 నుంచి పింఛన్ గుజరాత్ లో ఇస్తురా 3000 వేరే రాష్ట్రాల పరిపాలిస్తుంది దేశంలో 19 రాష్ట్రాల్లో సుమారు బీజేపీ పరిపాలిస్తుంది అక్కడ ఇస్తుందా ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో ఇస్తుంది తెలంగాణ ప్రజలకే కట్టుబడి ఉన్నాం టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మాట్లాడిపోయిన మాటలు చూస్తే ఎట్లున్నాయి మొన్న వచ్చేసి పాత రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి అన్ని మేమే చేసినాము ఫ్లోరైడ్ కూడా మేమే ధరలు కొట్టినాము వాజ్పేయి కాలంలో అని చెప్తున్నాడు కదా మరి ఇక్కడ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు బండి సంజయ్కి అక్కడ ఉన్న స్థానంలో ఆయన గెలుతాడా అని తెలుసుకోరు ఫస్ట్ అక్కడ ఉన్న ఎంపీ స్థానంలో ఆయన మరలా గెలుతాడా అని తెలుసుకోరు క్లారిటీ తెలుసుకోరు ఆయన కౌన్సిలర్ కూడా గెలవడం మళ్ళీ నా స్థానం నాకు తెలిసి ఆ స్థానం నాకు మాకు తెలుసు క్లారిటీ అవగాహన ఉంది సబ్జెక్ట్ ఉందండి ఇప్పుడు ఓవరాల్ గా ఎటు ఎడ్జ్ కనిపిస్తుంది చెప్పండి అంటే గ్రౌండ్ లో రావచ్చు పార్టీకి 20000 నుంచి 30000 మెజారిటీ వస్తదమ్మ కన్ఫర్మ్ గా టిఆర్ఎస్ పార్టీకి ప్రభాకర్ రెడ్డి 20000 నుంచి 30000 మెజారిటీ తో భారీ మెజారిటీ తో గెలుస్తున్నాడు కానీ పైసలు ఎక్కువ ఇస్తారు పైసల వల్ల ఏ మాత్రం మారే అవకాశం పైసల వల్ల ఏమనుకుంటున్నారు ఇన్ని రోజులు రాజగోపాల్ రెడ్డి అవినీతికి సంపాదించిన సొమ్ము ప్రజల సొమ్మే తినని కానీ ఓటు మాత్రం టిఆర్ఎస్ కి ఇస్తారు పెద్ద మనిషి ఏ ఊరు ఏ ఊరు రామరెడ్డిపల్లి రామరెడ్డిపల్లి ఏం పేరు లక్ష్మి లక్ష్మయ్య ఎట్లా ఉంది పెన్షన్ వస్తుందా నీకు పెన్షన్ వస్తుందా భూమి ఉందా 3 ఎకరాలు రైతు బంధు వస్తుందా సరే మరి ఎలక్షన్లు వచ్చినాయి చూస్తున్నావు హడావుడు అంతా కార్లలో వస్తున్నారు పోతున్నారు కదా అంటే ఎట్లయితే మంచిగా ఉంటది అనుకుంటున్నావు రేపు ఓటు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం తల్లి ఓటు వచ్చినప్పుడు దేని మీద చెయ్యిపోతుంది అట్లా దేనికైనా అంటే ఓటు అంటే చాలా మంది ఉంటారు అట్లా చెప్తావు కానీ చాలా మంది లెక్కల నేను నువ్వు ఓట్లు ఆడ ఏపించుకుంటూ కూడా చాలా మంది ఉంటారు కానీ నువ్వు ఆడి పోయినాక అంటే ఏది నచ్చుతుంది నొక్కుతావు ఏం నచ్చుతుంది అప్పుడు నీకు నాకు ఏది నచ్చుతుంది అంతేనా పైసలు బాగిస్తామంటారు కదా మరి పైసలు తీసుకొని ఇస్తావా పైసలు తీసుకొని పైసలు ఇస్తలేరు గుడమ్మ పోస్తలేరు అంతేనా ఉట్టికొచ్చేటే ఉట్టికొచ్చేది మస్తుకిస్తామంటారుగా అయ్యో అమ్మ ఎవరు ఇస్తారో ఎవరు తింటారో మాకు తెలియదు నువ్వు చెప్పేది మనిషి ఎట్లా ఉంది అయ్యో నీకు అంటే ఓటే నువ్వు నీకైతే ఒక తెలివి ఉంటది కదా ఓటు ఫలానోలకి వేయాలి అనేది ఎవరైతే మంచిగా ఉంటది ఎవరైతే మంచిగా తల్లి చెప్పినా కష్టమే ఎక్కడ చెప్పినా కష్టం నీకు బాధపడతావు నేను బాధపడతా నువ్వు ఎట్టన్నాయి గానీ ఎట్లుంది పరిస్థితి చూస్తే ఎటు మొగ్గు కనపడుతుంది మొగ్గటి చెప్పలేదు తల్లి ఇంత మంది చెప్పినప్పుడు బేకారి నేను మస్కు చేస్తా అట్లా అంతా చూస్తానేమో అంతా హోర్ హోర్గా ప్రచారాలు అవి జరుగుతున్నాయి సో వచ్చి కొంతమంది అబద్ధాలు చెప్తున్నారు ప్రజలు అసలు ఇక్కడ నిజంగా వాస్తవానికి ఏం కోరుకుంటున్నారు వాళ్ళకున్న సమస్యలేంది ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెడే ఉన్నారన్నారు ఎందుకు అట్లా ఎందుకు కారణం ఏంది టీఆర్ఎస్ ఎమ్మెడే ఉన్నారు అని అంటే మిగతా సంక్షేమ పథకాలు అయితే అన్ని ఇక్కడ అందుతున్నాయి కాబట్టి ఈయన 4 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈయన చేసింది ఏం లేదు మళ్ళీ వచ్చేసి అక్కడ వచ్చిన వాళ్ళ మనుషులు ఉన్న వాళ్ళకు చూసుకొని వెళ్ళిపోతుండ్రు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మందం చూసుకుంటూ వాళ్ళకి వచ్చేసి వెళ్ళిపోయేది ఆయన ఇక్కడ మండలాల గురించి ఈ నియోజకవర్గం గురించి ఆయన పట్టించుకుంది ఏం లేదు కావాలనే ఆయన వచ్చేసి ఏదో ఒక మీడియాలో హల్చల్ చేసి జరసేపు వాళ్ళకు మీడియా వాళ్ళకు మేనేజ్ చేసుకొని పిల్లలకి ఇంత ఇంత వచ్చేసి వెళ్ళిపోయేది ఈ ప్రస్తుతానికి ఆయన ఏం చేయదగాక లాస్ట్ ప్రజల్లో ఎట్లా ఉంది ఇప్పుడు అంటే వీళ్ళ చూస్తుంటేనేమో హైప్ చాలా ఉంది కదా గ్రౌండ్ లో వెళ్తే ప్రజలు ఏమంటారు మెయిన్ మేడం ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే మొత్తం అమౌంట్ ఆ డబ్బులు ఇచ్చి కొనాలనే ఫిక్స్ అయిపోయింది ఆయన ఇప్పుడు మెయిన్ ఆయన పనే అది పిల్లలకు చాలా మంది పిల్లలకు అదే మంది
5000 10000 ఫస్ట్ ఇచ్చేసి మరి అదేసి హైప్ చేస్తుండు అంతే తప్ప వాళ్ళకి ఓట్ వడేదే అందరు పైసల కోసం ఆయన ఎమ్మడి పోతురు చేసేది మాత్రం అంత టిఆర్ఎస్ కి అమ్మోడు చాలా ఇబ్బందులు చేస్తారు కానీ లేనులకు మాత్రం ఎవరికైతే ఏం పెడతలేదు. మరి ఎట్లా ఉంది మరి మరి ఎలక్షన్ లో వచ్చి మునుగోడు అభివృద్ధి కోసం ఈ ఎలక్షన్ తెచ్చినామంటున్నారు నువ్వేమనుకుంటున్నావు? మాకు గిరిజన బంధు ఇస్తా అన్నాడు, ఏదో ఏదో ఇస్తా అంటుండు, ఇస్తే ఆయనకే పెడతాం. ఎట్లుంది అంటే యూత్ ఏమనుకుంటున్నారు? జనరల్ గా గ్రౌండ్ లో అయితే కదా మరి యూత్ అంతా కూడా ఎటువైపు ఆలోచిస్తున్నారు? పరిస్థితి చూస్తే ఎటువైపు మొగ్గు కనిపిస్తుంది? టిఆర్ఎస్ వైపు. ఎందుకట్లా? పథకాలు బాగున్నాయి, ఎడ్యుకేషన్ బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, మాకు ఇంకా ప్రాజెక్ట్ కూడా అవుతుంది. సో దానివల్ల టిఆర్ఎస్కే ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. అవునా? అంటే హైప్ చూస్తే వేరే పార్టీలకు కూడా కనిపిస్తుంది కదా? అంతేం లేదు, చూడనికే ఉంది. అంటే ఎట్లా ద్విముఖ పోటీ జరుగుతుందా లేకంటే త్రిముఖ పోటీ జరుగుతుందా? పోటీ ఎవరెవరి మధ్యలో అనుకుంటున్నారు? బీజేపీ టిఆర్ఎస్. బీజేపీ టిఆర్ఎస్ అంటే చాలా కష్టంగా బయటపడుతుందా? టిఆర్ఎస్ ఈజీగా బయటపడే అవకాశం ఉంది? ఆ నమ్మకం ఉంది. ఉంటుంది. ఎందుకంటే మరి ఆయన ఏం ఇస్తుండో ఏం చేస్తుండో అట్లయితే అంటుంది. నీళ్ళు వస్తున్నాయా? నీళ్లు ఇంకా రాలే బాబు. మంచి నీళ్ళు వస్తున్నాయా? మంచి నీళ్ళు వస్తున్నాయి. కరెంట్ వస్తుందా? కరెంట్ కూడా వస్తుంది. ఓకే, అందుకే టిఆర్ఎస్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను.